స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు రూపాయి కూడా పే లేదు ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు టాలీవుడ్ హీరోగా సక్సెస్ అవ్వాలని లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా పెద్దగా హిట్ అవ్వలేదు ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే అతనికి బిగ్ బాస్ ఫోర్ చాలా బాగా ఉపయోగపడింది కరెక్ట్ టైంలో జనాలకు బాగా దగ్గరయ్యాడు ఇక ఆదాయ పరంగా కూడా అభిజిత్కు మంచి లాభాలు అందాయని చెప్పవచ్చు నూట ఐదు రోజుల పాటు కొనసాగిన బిగ్ బాస్లో అభిజిత్ తన వ్యక్తిత్వంతో జనాలకు ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు వీలైనంత వరకు తన పొరపాటు లేకుండా చేసుకున్నాడు ఇక మిగతా వాళ్ళు చేసిన తప్పులు కూడా అబీకి బాగా కలిసొచ్చాయి ఏ మాత్రం తడబడకుండా చివరి వరకు బాగానే కష్టపడ్డాడు ఇక టైటిల్ అందుకున్న అబీకి వచ్చిన రెమ్యునరేషన్ ఎంత అనే విషయం హాట్ టాపిక్గా మారింది అసలు ఈసారి బిగ్ బాస్ షో హిట్ అవుతుందా లేదా అనే టాక్ అయితే గట్టిగానే వచ్చింది బిగ్ బాస్ ఫోర్లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది నిర్వాహకులు తక్కువ బడ్జెట్లోనే ప్లాన్ చేశారని అర్థమైంది ఎక్కువగా రెమ్యునరేషన్ భారం పడకుండా కంటెస్టెంట్స్ను తక్కువ పేమెంట్స్ కు ఒప్పించి రప్పించారని కథనాలు కూడా వచ్చాయి అయితే కొందరికి మాత్రం క్రేజ్తో పాటు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే దక్కింది ఇక అభిజిత్ కూడా తన కెరీర్ను సైతం పక్కన పెట్టి రిస్క్ చేయడంతో మంచి ఆదాయమే అందుకున్నాడు ఒక విధంగా అతనికి సినిమా చేసినా కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చి ఉండేది కాదు పైగా గెలవడమే అతనికి బ్లాక్ బాస్టర్ లాంటి హిట్తో సమానం ఇక అభిజిత్ నూట రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకుగాను వీక్లీ పేమెంట్ ప్రకారం దాదాపు అరవై లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తుంది అలాగే ప్రైజ్ మనీ ఇరవై ఐదు లక్షలు వచ్చాయి మొత్తం ప్రైజ్ మనీ వచ్చి ఉంటే లెక్క కోట్ దాటు ఉండేది ఇక ఓట్లు కూడా గట్టిగానే వచ్చాయి అభి ఆదాయం కంటే ఎక్కువగా తనకంటూ ఒక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి ఇక బోనస్గా అభికి ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కూడా దక్కింది దాదాపు దాని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందట ఇక ఏ విధంగా చూసుకున్నా కూడా అభికి మొత్తం మంచి లాభాలు అందాయి ఇక రానున్న రోజుల్లో అభి వద్దకు నిర్మాతలు క్యూ కడతారని చెప్పవచ్చు ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థలు మనోడు కోసం కథలు రెడీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి